చంద్రాయన్ చెరువులో పహాడీ షరీఫ్ డ్రమ్ములో బాడీ దొరికింది, దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ మూటలు అవి చూస్తున్నాం, కానీ వీళ్ళు డ్రమ్ములో పెట్టేసి పడేశారు, అసలు ఏంటి వీళ్ళ కథ అంతా? యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిన పురాణ్ సింగ్ అనే అతను పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు, శంషాబాద్ రోడ్డు ఆ రోడ్లో. సో ఆయన May 22 మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన భార్య మమతాదేవి అని ఆవిడే కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతను దొరకలేదు, వీళ్ళు వెతికారు దొరకలేదు. అయితే May 28 చంద్రయాన్ చెరువు అని అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఒక డ్రమ్ము కనబడింది అక్కడ జనాలకి. ఆ డ్రమ్లో చూస్తే ఒక బాడీ ఉంది, అది పోలీసులు కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు వచ్చి చూస్తే ఈ పురాణ్ సింగ్ది బాడీ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. చేసుకున్నాక ఈ మమతాకి బాడీ అప్పగించారు. అప్పుడు ఆమెని పిలిచి విచారిస్తే మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని విచారిస్తే ఆమె జయదేవి అనే ఆవిడ మీద అనుమానం ఉందని చెప్పారు. ఈయన లవర్, మాజీ లవర్? యా, జయదేవి ఒకప్పుడు ఇతని లవరు. తర్వాత ఇతను హైదరాబాద్కు వచ్చినాక ఆమె కూడా హైదరాబాద్కు వచ్చి నజీమ్ అనే ఒక రాజస్థానికి చెందిన అతన్ని ప్రేమించింది. ఇతనేమో పురాణ్ సింగ్ అక్కడ ఒక మన ఒక బండి పెట్టుకొని ఉన్నాడు అనమాట, పానీపూరి చాట్. సో అది నడుపుతున్నాడు. ఈ జయదేవికి ఏంటంటే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళిద్దరు పిల్లలు. ఈమెకి ఆ పాత పగ పెరిగిపోతున్నది రోజు రోజుకి. అది నజీమ్ గుర్తించాడు. ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావంటే నా పగ తీరట్లేదు, వాడిని చంపితే కానీ నా పగ తీరదు అని నజీమ్. వాడేమో రోడ్డు మీద ఉన్నాడు, రోజు కనబడుతున్నాడు అని నజీమ్కి చెప్పింది. వాడు ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు, ఈమె అతన్ని పెళ్లి చేసుకొని కుటుంబం గడుపుదామని కళ్ళగనింది. అది జరగలేదు. దాంతో ఆమెకు పగ రగులుతూ ఉంది, వీడు బాగా నీట్గా డబ్బులు సంపాదిస్తున్నాడు, భార్య పిల్లలతో బాగున్నాడు, పానీపూరి బండికి అది బాగా చేస్తే మంచి డబ్బులు ఉంటుంది. సో అనేది ఆమె ఇదైంది. దాంతో నజీమ్కి చెప్పింది. నజీమ్ కూడా ప్రియురాల కోరిక తీర్చకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నాడు. సో అతని ఫ్రెండ్ ఒకడు సుగుణారాం అని అతని ఫ్రెండ్ ఉన్నాడు, ఆ సుగుణారామని పట్టుకున్నాడు. ఒరే నువ్వు నాకు హెల్ప్ చేయాలంటే వాడు కూడా సై అన్నాడు. వీళ్ళు ఒక ప్లాన్ వేశారు, వాళ్ళ తెలివి స్థాయిలో వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే ఒక కుర్ర పిల్లవాడిని పంపించి ఇక్కడ ఎవరో నేను పిలుస్తూ ఉన్నారు, నేను రమ్మంటున్నారని చెప్పారు. చెప్పగానే అబ్బాయి ఈ పురాణ సింగ్ వచ్చాడు. వచ్చినాక అతన్ని ఒక దుప్పటి లాంటిది కప్పేసి అతన్ని గట్టిగా పట్టుకున్నారు, అరవకుండా పట్టుకొని బైక్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని బాగా కొట్టి చంపి దాన్ని ఒక డ్రమ్ములో వేసి నైట్ ఈవినింగ్ టైంలో తీసుకెళ్ళి ఆ చెరువులో వేసేసారు. సో ఇదంతా కూడా మామూలుగా అయితే కెమెరాలు ఇవన్నీ పరిశీలించాలి, సీసీటీవీలు ఇవన్నీ పోలీసులు. ఇక్కడ ఏంటంటే ముందే మమతాదేవి అంటే వాళ్ళ భార్య చెప్పింది కాబట్టి జయదేవి మీద డౌట్ ఉందని జయదేవిని పట్టుకుపోయి కొంత వాళ్ళ పద్ధతి అంటారు కదా పోలీస్ పద్ధతిలో విచారించారు. అంటే కొంత కొట్టారు ఆమెని, దాన్ని కొట్టి గట్టిగానే బెదిరించారు. దాంతో ఆమె భయపడింది. అట్లాగే ఆమె సెల్ ఫోన్ అవన్నీ కూడా తీసుకున్నారు, కాల్ డేటా, తర్వాత చాటింగ్ అవన్నీ కూడా నజీముది అన్నీ. సో దాంతో నజీమ్ కూడా ఒప్పుకునేశాడు. అయితే ఇప్పుడు ఆ మైనర్ బాలుడు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ సుగుణారామ్ అని వీళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ మిస్సింగ్లో ఉన్నారు ఇంకా. సో వీళ్ళ మీద పోలీసులు కూడా పెద్ద సీరియస్గా దీన్ని చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా కొంత సెలబ్రిటీ మర్డర్స్ కావచ్చు, లేకపోతే సెన్సేషనల్ హత్యలు, వీటి మీద పెట్టే దృష్టి ఇలాంటి వాటి మీద ఎక్కువ పెట్టరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్ కూడా ఏమీ ఉండదు, మీడియా కూడా దీన్ని ఎక్కువ పట్టించుకోదు కాబట్టి ఇది ఉండదు. ఏమన్నా మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అది ఎక్కువ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆ డ్రమ్ము దొరకడం దానివల్ల కొద్దిగా సెన్సేషన్ అయింది ఇది. అంటే డ్రమ్లో కరెక్ట్గా ఇలాగే వైజాగ్లో కూడా ఈ మధ్యనే జరిగిందనమాట, మధురవాడ అనే ఏరియాలో సేమ్ ఇలాంటిదే. అది కూడా డ్రమ్లో శవాన్ని పెట్టి నీళ్ళల్లో వేసేయడం.
అంటే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే డ్రమ్లో పెడితే నీళ్ళల్లో మునిగిపోతుంది అనుకుని ఉంటారు. డ్రమ్ తేలింది కదా, అది తేలింది పైకి. జనరల్గా అది వాళ్ళ ప్లాన్ అనమాట. అంటే శవం కనపడకపోతే పట్టుకోలేరు అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ అన్ఎడ్యుకేటెడ్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఈజీగా దొరికిపోతున్నారు. మామూలుగా మనం చూస్తున్నాం హై ప్లాన్ వేసి చేసేవాళ్ళే దొరికిపోతున్నారు. మనం మొన్న అక్కడ చూసాం కదా కనిగిరి, అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, తన భార్యని ఎంత తెలివిగా హత్య చేశాడనేది. ఆయన కూడా అతన్ని వన్ డే లోపల పట్టించేశారు. సో అలాగా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ సీసీటీవీలు అనేది ఇండియాలోనే ఎక్కువ ఉన్న నగరం హైదరాబాదు, ప్రపంచంలో 16వ నగరం అనమాట. అన్ని సీసీటీవీలు ఉన్నాయి. రెండోది కంట్రోల్ రూము, బంజారాహిల్స్లో ఉన్న కంట్రోల్ రూము 100,000 సీసీటీవీ కెమెరాలని మానిటర్ చేయగలిగిన సామర్థ్యం ఉంది అన్నమాట ఒకేసారి. సో అందువల్ల క్రైమ్స్ ఎక్కువ ఈ సర్వైలెన్స్ కెమెరాల ద్వారా అండ్ సెల్ ఫోన్లు ఈ రెండు విషయాల ద్వారానే తెలిసిపోతున్నాయి అన్నమాట. ఈజీగా పట్టుకోగలుగుతున్నారు. సో అది బేసిక్గా. సో దీంట్లో ఏంటంటే ఒక జలసీగా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా. అంటే అతను దాన్ని గుర్తించలేకపోయాడు. ఆమె మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చింది అనేది అతను ఆలోచించలేదు. ఆమె పగ తీర్చుకోవడానికి వచ్చింది. ఆ పగ తీర్చుకోవడం కోసమే నజీర్తో స్నేహం చేసింది. నిజానికి నజీర్ అంటే ఆమె పెద్ద ఇష్టం లేదు. నజీర్తో ఎందుకు స్నేహం చేసిందంటే తనంటే అతను మోజుపడుతున్నాడు. సో తన కంట్రోల్లో ఉంటారు, తను ఉపయోగించుకొని చంపచ్చు. ఎందుకంటే ఈమె ఒకటే చంపే పరిస్థితి లేదు. సో ఒక రకంగా ఈ మధ్యకాలంలో మనం ఆ మధ్య కూడా ఉమెన్స్ డే సందర్భంగా కూడా స్త్రీలు క్రైమ్లోకి ఎలా ఎక్కువ పెరుగుతున్నారనేది మనం చర్చించాం ఆ రోజు కూడా. ఇది కూడా ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మీరు గూగుల్ చేస్తే భార్యలను చంపిన భర్తలు కంటే కూడా భర్తల్ని చంపిన భార్యలు ఎక్కువగా ఉన్నారనమాట. భర్తలను కావచ్చు, ప్రియురాలని కావచ్చు, ప్రియులను కావచ్చు, సంబంధాలు ఎక్కువ దాంట్లో మళ్ళీ. సో ఈ వివాహేతర సంబంధాల వల్ల ఎక్కువగా జరుగుతుంది. నిజానికి వివాహేతర సంబంధాల హత్యలు అనేవి పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీ పెరిగిపోవడం, పరిచయాలు ఎక్కువ కావడం, దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం సంబంధాలు ఉండట్లేదు. దాన్నే ఒకప్పుడు అంటే ట్రైన్లో ఎక్కడికన్నా వెళ్తే అప్పుడు పరిచయాలు అయ్యేవాళ్ళు ఒకరికొకరు. అదే పరిచయాలు తక్కువ ఉండేది. ఎవరినైనా ఎక్కువ అబ్బాయిలే ట్రై చేసేవారు అమ్మాయిల్ని. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా పెరగడం కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్లు రావడం, వీటన్నిటి వల్ల ప్రాక్సిమిటీ పెరిగింది. రెండవది ఏంటంటే సంబంధాల్లో ఇంతకుముందు పెళ్ళి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయే వరకు అనే కాన్సెప్ట్ ఉండేది, ఇవాళ అది లేదనమాట. అంటే దీన్నే డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అని ఒక సైకాలజిస్ట్ పేరు పెట్టాడు. అట్లాగే లిక్విడ్ లవ్ అని కూడా అంటున్నారు. లిక్విడ్ లవ్ అంటే ఈరోజు సంబంధంలో ఉంటారు, రేపు ఉండరు, అట్లా ఈ యూజ్ అండ్ త్రో కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. సో ఇవి బాగా పెరిగిపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అతను కూడా పురాణ సింగ్ ఈమెను పెళ్లి చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లమే వచ్చేది కాకపోవచ్చు. అతను ప్రేమించి వదిలేశాడు ఆమెని. దాంతో మామూలుగా అయితే చాలామంది అలా ప్రేమకు కోసం మోసపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఈమెమో పగబట్టింది అనమాట. ఇట్లా పగబట్టి చేసేవి కూడా బాగా పెరుగుతున్నాయి. మగవాళ్ళు అయితే యాసిడ్లు పోయడం ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు. అంటే మోడస్ ఆపరేండి ఆఫ్ ద క్రైమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్ టు మెన్. మామూలుగా గతంలో కూడా ఉమెన్ క్రైమ్స్ చూస్తే ఎక్కువగా మత్తు మందులు ఇచ్చి లేకపోతే విషం పెట్టి చంపేయడం ఫుడ్లో, అట్లాంటివి మోడస్ ఆపరేండి ఎక్కువ ఉండేవి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాళ్ళు తాము డైరెక్ట్గా చేయకుండా సుపారీ ఇచ్చి చేయించడం, లేకపోతే తన బాయ్ ఫ్రెండ్స్తో చేయించడం, ఇది జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మోజులో పడి ఇది వీళ్ళ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలాగన్నట్టుగా చేస్తున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆఫ్ లస్ట్ అంటారు వీటిని. క్రైమ్స్ ఆఫ్ లస్ట్, క్రైమ్స్ ఆఫ్ లవ్ అనేది పెరిగింది బాగా.